थैंक यू। ఆంజనేయులు మాదన్నా నువ్వా కబురు పెడితే నేనే వచ్చాను కదా కబుర్లు చేసి కార్యక్రమాలు నడిపించడానికి ఏదైనా శుభకార్యం అటయ్యా నల్ల డబ్బు అందులోను ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉపయోగించేది రాజకీయాల్లో తెగింపు ఉండాలని భయం ఉండకూడదయ్యా మొత్తం మీద మన దగ్గర 60 లక్షలు క్యాష్ ఉందన్నమాట బా గట్టిగా అరకయ్యా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వింటే ఈ సొమ్ము తీసుకెళ్లి ప్రభుత్వ ఖజానాలో పనికిరాని ఎరువుగా మారేస్తారు मैंने वस्ता काफी कटरा पुछकोकुंडा हेलो ITO विश्वनाथ स्पीकिंग वेंटने वेली प्रमुख राजकीय वेत्ता आंजनेयल आफीस चेक चेस्ते मीकु 60 लक्षल कैश दोरुकुतुंदि पापिस्ट सोम्मु हेलो 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 ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది నిన్న వరలక్ష్మి పూజ చేశాను తల్లి నన్ను హఠాత్తుగా లక్షాధికారం చెయ్యి అని తెల్లారేసరికి లక్ష్మీదేవి సూట్ కేసులోకి వచ్చి కూర్చుంది జోకులు ఇస్తున్నారా నా సర్వస్వాన్ని మీరు దోచుకుపోతూ ఉంటే జోకులు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు వాస్తవమే చెప్తున్నాను ఆల్ రైట్ అదే వాస్తవాలే రేపు కోర్టులో చెప్పి కడకడాల మధ్య కూర్చుని విడుదలవడానికి విష్ణుమూర్తికి పూజ చేసుకుందరు గాని ఆగండి మీ పేరు ఆర్ విశ్వనాథ్ పరవచూరు పేరు అన్నమాట బయటికి ఆగ్రహం ఉన్నా లోపల భోలతనం ఉండుంటుంది బట్ యు మీన్ సింపుల్ మీరు నా తాలూకు డబ్బు 60 లక్షలు తీసుకెళ్లి ప్రభుత్వపరం చేయబోతున్నారు ఆ డబ్బే అవుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ఉపయోగపడుతుందా పేదవాళ్ల కడుపు మంట తీరుస్తుంది లేదు మంత్రుల జేబుల్లోకో ఉప మంత్రుల చేతుల్లోకో పోతుంది అంచేత నా మాట విని అందులో మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకొని ఆంజనేయులు అమాయకుడు అతని దగ్గర నయా పైస కూడా లేదు అని మీ రిపోర్ట్లో రాయండి మీరు చాలా తెలివిగలవారు అది నాకు తెలుసు కొందరు ఒళ్ళమ్ముకుని బతుకుతారు నేను తెలివి నమ్ముకుని బతుకుతాను కానీ నేను ధర్మాన్ని నమ్ముకుని బ్రతుకుతాను న్యాయ విచారణకు సిద్ధంగా ఉండండి ఏమటా ఆంజనేయులు నేను విన్నది నిజమేనా నిజమే అంటాను బాబు లేకపోతే నెత్తిని కొట్టేసుకుని ఎందుకు కూర్చుంటారు నోరు మూసుకోయ్యా इनकम टैक्स अंतर पोदनो इपड़की 60 लक्ष कंटेस्ट बेजवाड़ा बैंक मेनेजर चंद्रशेखर राव आत्मनी चंद्रशेखर राव आत्म का కంపదీసి మీ ఇద్దరిది ఒకటే ఫ్లాష్ బ్యాక్ కాదు కదా